వెల్కమ్ టు సైన్స్టార్ ఎవరు మీలో కోటి పాల్గొని ఖమ్మం పట్టణానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రాజా రవీంద్ర అక్షరాల కోటి రూపాయలు గెలుచుకున్న విషయం తెలిసిందే అయితే గెలుచుకున్న కోటి రూపాయల్లో ఆయనకు దక్కింది మాత్రం ఇంతేనట్ట అసలు విషయానికి వెళితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎవరూ మీలో కోటి కార్యక్రమం పాపులర్ అయిన విషయం తెలిసిందే అయితే కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలామంది పోటీ పడుతూ ఉంటారు అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత హాట్ సీట్ వరకు వెళ్లేవారు చాలా అరుదు అందుకే ఆ కార్యక్రమానికి అనూహ్య పాపులారిటీ వచ్చింది అది కూడా ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా కొనసాగుతున్న ఎపిసోడ్కు కూడా మరింత భారీ స్పందనే వస్తుంది అయితే ఇటీవలే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ రాజా రవీంద్ర ఎవరూ మీలో కోటీశ్వరుడు షోలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్నారు మొత్తం ఎపిసోడ్ లో కోటి రూపాయలు గెలుచుకోవడం అది కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పాపులర్ అయ్యింది దీంతో కోటి గెలుచుకున్న ఇన్స్పెక్టర్ ఇంటర్వ్యూ కోసం మెయిన్ స్టీమ్ వీడియోలు సైతం వెంటపడిన పరిస్థితి కనిపించింది ఆ తర్వాత కోటి రూపాయలు గెలుచుకున్న విజేతకు ఎంత వస్తుంది వాటితో ఆయన ఏం చేస్తాడో తెలుసుకోవాలనే కుతూహలం కూడా వీక్షకులలో కలగడంతో ఈ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఈ కార్యక్రమంలోనే విజేత గెలుచుకున్న అమౌంట్పై వార్తలు గుప్పమంటున్నాయి కష్టపడి కోటి రూపాయల ప్రశ్నల వరకు వెళ్ళి మొత్తం గెలుచుకున్న తర్వాత వారికి దక్కే డబ్బులపై కథనాలు వెలువడుతున్నాయి వాటిలో గెలుచుకున్న కోటి రూపాయలు కాకుండా అందులో ముప్పై ఐదు శాతం మేర పన్నుల రూపంలోనే వెళ్తుందని ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ పదివేలు మించి గనుక గెలిస్తే అతడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది గెలిచిన డబ్బులపై ఐటీ చట్టాల ప్రకారం ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం పన్ను చెల్లించాల్సి ఉండడంతో గెలుచుకున్న ప్రైజ్ మనీ ఇచ్చే సమయంలో ఈ పన్ను మినహాయించి మిగతా డబ్బు నిర్వాహకులు చెల్లిస్తారు అంటే ఎవరు మీలో కోటీశ్వరుడులో కోటి గెలిస్తే విజేతకు వచ్చింది అరవై ఎనిమిది లక్షల ఎనభై వేలు మాత్రమే మిగతా ముప్పై ఒక్క లక్షల ఇరవై వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది కాగా ఇటీవలే గెలుచుకున్న సబ్ఇన్స్పెక్టర్ రాజా రవీంద్ర గెలుచుకున్న కోటి రూపాయలు పన్నులు పోను అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆయన సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ అడిగిన కోటి రూపాయల ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్కు ఎవరు అధ్యక్షత వహించారు రంగనాథ్ మిశ్రా రంజిత్ సింగ్ సర్కారియా బీపీ మండల్ ఎస్ ఫజిల్ అలీ ఈ నాలుగు ఆప్షన్లో ఎస్ ఫజిల్ అలీ కరెక్ట్ ఆన్సర్ ఇదే ఆన్సర్ చెప్పి సబ్ఇన్స్పెక్టర్ రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నాడు